శక్తి మెదడు ప్రాంతానికి ఆరోహణం చేసిన తరువాత మనసు మరింత ఉన్నతమైన స్థాయికి చేరుతుంది. మొదటి జ్ఞాన కిరణం మనసులో ప్రవేశించిన తరువాత సంపూర్ణమైన బ్రహ్మానందం మనసులో అనుభవం కావడం ప్రారంభమవుతుంది. ఈ అనుభవాన్ని ఈ భూమి మీద చలామణిలో ఉన్నటువంటి ఏ భాషతోనూ వర్ణించలేము. ఏ ప్రాచీన లేదా ఆధునిక శాస్త్రం మనసును ఉర్రూతలోగించే ఈ విషయాన్ని సహేతుకంగా కానీ లేదా మూఢత్వంతో కానీ వివరించగలుగుతుంది. కుండలిని శక్తి లేదా విశ్వశక్తి మనిషి శరీరంలో జాగృతమైనప్పుడు ఇలా జరుగుతుంది. దీనినే యోగము అంటారు. అంటే విశ్వరచన పరబ్రహ్మం లేదా దైవత్వంలో విలీనం కావడం అన్నమాట. నా వ్యక్తిగత అనుభవాలన్నింటినీ ఎలాంటి దాపరికం లేకుండా యోగ పద్ధతుల యొక్క ఆచారాలను మరియు సాంప్రదాయాలను ఉల్లంఘించి మరీ వివరించి వ్రాసాను. పూర్తిగా పరహిత దృష్టితో మానవ జాతి శ్రేయస్సు కోసం ఈ గ్రంథాన్ని వ్రాశాను. ఇక్కడ సాధారణ పాఠకులకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, యోగము అంటే సాధారణంగా కొన్ని భంగిమలు లేదా కొన్ని శ్వాస ప్రక్రియలు అని అనుకుంటారు. ఈ అన్ని ప్రక్రియలు కేవలం విశ్వశక్తిని జాగృతం చేయడం కోసమే. ఈ ప్రక్రియలు యోగము కాదు. ఏది ఏమైనా అన్ని భంగిమలు కూడా మరియు శ్వాస ప్రక్రియలు కలిసి ఒక స్వతంత్ర యోగ పద్ధతిని వివరిస్తాయి. అయితే కుండలిని శక్తి లేదా విశ్వశక్తి జాగృతమైన తర్వాత ఆ యోగ పద్ధతి యొక్క ఉద్దేశం సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా ధ్యానం అనేది కూడా సుషుప్తాస్థితిలో ఉన్న విశ్వశక్తిని జాగృతం చేయడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ మాత్రమే. ఒకసారి ఆ శక్తి జాగృతమైన తర్వాత దాని ఉద్దేశం కూడా పూర్తిగా సఫలీకృతం అవుతుంది. అలాగే దీనికోసం ఇంకా ఇతర ప్రక్రియలను కూడా ఆచరించవచ్చును. ఉదాహరణకు, భగవంతునికి మనం భక్తితో ఆత్మసమర్పణ చేసుకోవడం, ఈ జగత్తులో లేదా ప్రపంచంలో మన బాధ్యతలను ఎలాంటి సంబంధ బాంధవ్యాలకు లోను కాకుండా నిస్వార్థంగా నిర్వహించడం మొదలైనవి విశ్వశక్తిని జాగృతం చేయడానికి ప్రతి యోగ మార్గంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలుంటాయి. తాంత్రిక ప్రక్రియలు మొదలైన వాటిలో కూడా ఇదే తీరు ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది ఒక మార్గం మాత్రమే. యోగము అనేది మనిషిలో విశ్వశక్తి జాగృతమైన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. అంటే ఒక మనిషి తిరుగు ప్రయాణం అనేది కేవలం ఆ వ్యక్తి వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే ఆరంభించినట్లుగా అన్నమాట. యోగము అంటే వ్యక్తిగతంగా లేదా మానవ ఆత్మ పరమోత్కృష్టమైనటువంటి విశ్వాత్మ అంటే భగవంతునిలో కలిసిపోవడం అన్నమాట. ఈ కార్యక్రమం మనిషికి విశ్వశక్తి బాహ్యంగా అహం, వివేకం, మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మాయా ప్రపంచాన్ని దర్శింపచేస్తున్నంత వరకు ప్రారంభం కాదు. ముందు మనస్సును అంతరం వైపు మరలించాలి. ఇది మనిషి తలుచుకొని సంకల్పించినంత మాత్రాన జరగదు. ఎందుకు అన్నది నేను తరువాతి భాగాలలో వివరిస్తాను. విశ్వశక్తి శరీరంలో జాగృతం అయినప్పుడు జీవుని యొక్క తిరుగు ప్రయాణం లేదా అవరోహణం లేదా మనోవిచ్ఛిన్నం ప్రారంభమవుతుంది. చివరికి విశ్వశక్తి పరబ్రహ్మం లేదా ఆత్మ అనే మూలంలో కలిసిపోతుంది. ఈ మూలం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మ లేదా భగవంతుడు అన్నమాట. ఇది అగ్నిలో నుండి పుట్టే అగ్నికణం మాదిరిగా ఉంటుంది. అంటే బ్రహ్మాన్ని లేదా భగవంతుణ్ణి అగ్నితో పోలిస్తే మనిషి శరీరంలో ఉండే ఆత్మ అగ్నికణం లాంటిది. అగ్ని అయినా అగ్నికణం అయినా ఒకటే కదా. ఈ విశ్వశక్తిని జాగృతం చేయడానికి అనేక ఉపాయాలు వినియోగిస్తారు. అవన్నీ కూడా వివిధ యోగ పద్ధతులతో కూడి ఉంటాయి. కుండలిని లేదా విశ్వశక్తి జాగృతమైన తర్వాత అన్ని వ్యక్తిగత యోగ పద్ధతులు ఒకే ఒక మహాయోగంలో కలిసిపోతాయి.